2019-2020 యొక్క పాలసీ, ఇసుక పాలసీ ఏదైతే ఉందో, కనీసం దీని మూలంగా ప్రజలకి మేలు జరుగుతుందా, రాష్ట్రానికి మేలు జరుగుతుందా, లేకపోతే భవన నిర్మాణ కార్మికులకి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఈ ఇసుక విధానాన్ని తీసుకొచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి 2019-2021 తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఆ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్స్, పెద్ద పెద్ద జేపీ తర్వాత ఇంకేదో పెద్ద పెద్ద సంస్థని బయట నుంచి తీసుకొచ్చి ఏదైతే అంటే అప్పుడు చెప్పుకున్నది ఏంటంటే అవి నామ మాత్రమే, కానీ ఆ ఇసుక వ్యాపారం చేసినదంతా మాత్రం వేరే వాళ్ళని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు. ఏదేమైనా ఇక్కడ ఆ అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేసేయడం జరిగిందని చెప్పేసి మనం ఆ విధానాన్ని, అదేవిధంగా ఆ అగ్రిమెంట్లు కూడా అన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎంత ఘోరం అంటే వాళ్ళు బకాయిలు పడ్డా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన అమౌంట్, పెద్ద అమౌంట్లు కోట్లాది రూపాయలు ఉన్నా కూడా ఎన్ఓసీలు జారీ చేసి వారికి ఎటువంటి బాధ్యత ఇబ్బందులు లేకోకుండా సర్టిఫికేట్ జారీ చేసిన విషయాన్ని కూడా మీరు దృష్టికి తీసుకొస్తారు. గత ప్రభుత్వం చేసిన ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో 2022, అది వివాదాలను పెంచే విధంగా ఉంది తప్పితే ప్రజలకి భరోసా కలిగించే విధంగా కానివ్వండి, ప్రజలకి ఇంకా మెరుగైన రిజిస్ట్రేషన్ టైటిలింగ్ విధానాన్ని తీసుకొచ్చినట్టు కానీ ఎక్కడ లేదని చెప్పేసి మనం చేస్తామండి. ఏదైతే చట్టం తీసుకొచ్చిందో గత ప్రభుత్వం, అది రెవెన్యూ వ్యవస్థల్ని, ఇప్పటికీ అమల్లో ఉన్న రెవెన్యూ వ్యవస్థల్ని, రిజిస్ట్రేషన్ వ్యవస్థల్ని, అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థల్ని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి మనకి సవినీగా మనం చేస్తానని. అంతేకాకుండా గత ప్రభుత్వ వ్యవహార తీరు చూసి మా ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకుంటారేమో, ఎందుకంటే మద్యం ద్వారా, మద్యం అమ్మకాల ద్వారా వచ్చే 20 సంవత్సరాల్లో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టగలిగిన ఒక ప్రభుత్వం, మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరుంటే ఏమైపోతుందో అనే భయాందోళన కూడా కలిగే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వము, జిరాక్స్ కాపీలు మాత్రం వేస్తాము అని చట్టాన్ని రూపొందించారంటే మరి ఎటువంటి భయంకరమైన చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తామని నేను. మరి దాని మూలంగా ఈరోజు ఇదే గనక ఇదే చట్టం ఉండేటైతే గనక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ జారీ చేసే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, ఇప్పటికే గిఫ్ట్ డీడ్లు, ఇంకా వేరే వేరే డీడ్స్ ఉంటాయి కదండి, గిఫ్ట్ డీడ్స్ వాటన్నిటినీ కూడా, మార్టిగేజ్ డీడ్స్ వీటన్నిటిని కూడా మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలని కూడా, ఇప్పుడు ఎప్పుడో మనకి తాతలో లేకపోతే ఎవరో గిఫ్ట్ డీడ్లు ఇచ్చి ఉంటారు, వాటన్నిటినీ కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆ చట్టంలో పొందుపరచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఆ చట్టం మూలంగా ప్రజల ఆస్తులకి రక్షణ లేదని చెప్పేసి భావించి మరి ఎవరైనా సరే చిన్న కంప్లైంట్ ఇస్తే, ఎందుకంటే టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్గా ఒక ప్రభుత్వ అధికారి, ఉన్నతాధికారి పనిచేస్తాడని చెప్పని చట్టం రేపు ప్రభుత్వం నామినేటెడ్ విధానం ద్వారా ఇస్తే, అదే ఎవరో ఒకళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రాజకీయ కారణాలతో ఆస్తిని వివాదాస్పదం చేస్తే ఎటువంటి దిక్కులేని పరిస్థితి ఉండేదని చెప్పేసి మనం చేస్తాను. ఆ వివాదాన్ని పరిష్కరించడానికి ఎటువంటి మళ్ళీ ఆర్డీఓనో లేకపోతే లోవర్ కోర్ట్సో లేకోకుండా నేరుగా హైకోర్టుకి వెళ్ళాలంటే ఎటువంటి ఇబ్బంది ఉండేదో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. దానికోసం ఈరోజు మరి ఆ చట్టాన్ని రద్దు చేసామని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో దీన్ని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము.